రే, నీకు నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తిగా తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. చూడండి సార్, ఈ పోరాటంలో విజయం సాధించడానికి ఇన్ని ఎవరి చరిత్రను పుస్తకాల్లో చదివి స్ఫూర్తి పొందాల్సిన అవసరం నాకు ఎంత మాత్రము లేదు. నా చరిత్రనే అందరూ చదువుకునేలా చేస్తా, నేనేంటో నా పవర్ ఏంటో ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తా, వస్తా. అయితే జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదంటావు. నాన్ సెన్స్. నిన్ను నమ్మి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. స్టాప్ ఇట్. లుక్ మిస్టర్ రాజేష్, పూర్తిగా తిన్నవాడికైతే కొంచెం రిస్క్ తీసుకునైనా చెప్పొచ్చు, కానీ తెలిసినా తెలియనట్టు నటించే నీలాంటి స్వార్థపరుడికి మాత్రం ఎప్పటికీ చెప్పలేం. గుడ్ బాయ్. నాన్ సెన్స్. నా లైఫ్ నా ఇష్టం, మధ్యలో వేలి పెట్టడానికి నువ్వెవరు? చూడసే, మన ఇద్దరి జీవితాలు వేరు కావచ్చు, కానీ జీవిత లక్ష్యం మాత్రం ఒకటే. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ దారిని వెళ్ళాలనేది నీకంట బాగా నాకే తెలుసు. తెలియని దారిలో వెళ్ళి కష్టాన్ని కొని తెచ్చుకుంటావో, లేదా నాతో పాటు నడుస్తూ సంతోషంగా లక్ష్యాన్ని చేరుకుంటావో అనేది నీ ఇష్టం. ఓకే అంజలి. అంజలి నన్ను మళ్ళీ కలుస్తుందంటావా అజయ్? తను నాకు కావాలరా, తను లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ అజయ్, ప్లీజ్. ప్రేమ అనేది ఒకరిని బ్రతికించడానికి ఉపయోగపడాలి తప్ప ఒకరి మరణానికి కారణం కాకూడదురా. అసలు ప్రేమ అనేది ఎవరి చావుని కోరుకోదు కూడా. నీ ప్రేమగా నిజమైతే, ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మళ్ళీ అంజలి నిన్ను కలుస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయరా. ఏటివను మరినో, ఎప్పటి చీపించిన సినిమాని చూపిస్తావు, ఏదనక్కో అత్త సినిమాకి వెళ్దాం పదే. ఊరిని తస్సదియా, ఎంత మాటనేసే బామరిదే. చెత్త సినిమాలు 100 చూడడం కంటే ఇట్టైన సినిమా ఒకటే 100 సార్లు చూడడం తప్పు లేదా? అదిగదిగదిగో, మళ్ళీ టికెట్ బెల్ కొట్టారు. నువ్వు వెళ్ళి క్యూలో నిలబడు, నేను బయట వెళ్ళి బీడీ కాల్చి వస్తా. ఏంట్రా, దాన్ని ముట్టుకోగానే నీకంత కాలుద్దా? వద్దన్నయ్య, అది నాది. నేను ఫ్రెండ్స్ లేకుంటే బ్రతకలేమో, కానీ ప్రేమ లేకుంటే బ్రతకలేను. శ్రావణి నాది, మీరు ఎవరైనా కాదంటే కాటికి పాడి కట్టాల్సిందే. మార్నింగ్ బాస్. రాజేష్ సూసైడ్కి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ మ్యాటర్ సేకరించాను బాస్. సిటీ అవుట్కట్స్లో సూసైడ్ చేసుకున్న రాజేష్ ఒక అనామకుడని ఇప్పటివరకు మీరు అంతా అనుకుంటున్నారు. ఎంఐ కరెక్ట్? నో బాస్, తనకు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా బాస్? రాజేష్ది సూసైడ్ ఎంత మాత్రము కాదు బాస్, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ మర్డర్. ఎస్ బాస్, ఇట్స్ ట్రూ. తీసుకో. దేనికి? దేనికంటావేంటి? మెంటల్ దానిలా మాట్లాడకు. ఈ కాలంలో ఎవరైనా నేను ప్రేమిస్తున్నారని ఉత్త చదువులతో చెప్తారా? బాబు, మీరే చెప్పండి రా దీనికి. అయ్యో, నేను ఆల్రెడీ ఆ బాలాజీని ప్రేమిస్తున్నాను కదా కిరణ్. బాలాజీ, బాలాజీ. ఓకే, నీ లైఫ్ నీ ఇష్టం, ఇక నేను ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయనులే. బాయ్. అయితే ఆడిని చంపేస్తా, ఆడిని లేపేస్తా, దీనితో పొడిచి పొడిచి చంపేస్తా. అప్పుడైనా ప్రేమిస్తావుగా, ప్రేమిస్తావుగా, ప్రేమిస్తావులే. బాబోయ్, ఇవి టార్చర్ భరించలేకున్నాను. హాయ్, నేను మీ గౌరీ శంకర్ని. నా పెర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.